మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాంచ్ పై 50-80% తగ్గింపు. మేడం, మనం ఈ ట్రైకాలజీ విషయానికి వస్తే, ఇప్పుడు హెయిర్ లాస్ అనేది చాలా ముఖ్యంగా యువత చాలా ఘోరంగా ఎక్కువ బాధపడుతుంది దీని గురించి. యాక్చువల్గా అంతకుముందు హెయిర్ లాస్ అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికైనా పడ్డతలు ఉంటే బహిరంగంగా ఊరికి తిరిగేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇన్ఫీరియారిటీ కావచ్చు, మిగతా రంగాలు కావచ్చు. యాక్చువల్లీ హెయిర్ లాస్ కావడానికి గల కారణం ఏంటి, దీనికి ఎన్ని రకాల కారణాలు ఉంటాయి, ఎఫెక్టివ్ మెథడ్స్ ఉన్నాయా టు స్టాప్ ది హెయిర్ లాస్ ఆర్ రీగ్రోత్కి సంబంధించి? డెఫినెట్లీ హెయిర్ లాస్ అనేది ఇప్పుడు చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒకటి కాస్మెటిక్ పరంగా, ఎందుకంటే ఇప్పుడు ఒక ఫీల్డ్లోకి వెళ్తున్నారు అంటే ఎవరినైనా చూడంగానే ఆ అపియరెన్స్ని బట్టి వాళ్ళ గురించి డిసైడ్ చేస్తున్నారు అనేది ఈజ్ వాట్ దే ఫీల్. అంటే వెదర్ దే హ్యావ్ పొటెన్షియల్ అన్నా కూడా వాళ్ళు మా అపియరెన్స్ని బట్టి మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనేది చాలామంది ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, బట్టతలు ఇంతకుముందు మనం చూసినప్పుడు 35-40s చూసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే బట్టతల ప్రాబ్లం చాలా ఎర్లీ ఏజెస్లోనే స్టార్ట్ అవుతుంది. అసలు చెప్పాలంటే 20 ఇయర్స్ పిల్లల్లో కూడా మనం చూస్తున్నాం ఈ బట్టతల ప్రాబ్లం అనేది. ఒకటి చెప్పాలంటే స్ట్రెస్ పరంగా కూడా డెఫినెట్లీ ఎడ్యుకేషన్లో కూడా స్ట్రెస్ చాలా పెరిగింది. పిల్లలు స్టూడెంట్సే కదా అంటున్నాం, కానీ పాపం వాళ్ళు ఇంటర్మీడియట్లో వాళ్ళు అండర్గోయే స్ట్రెస్, ఇంకో 5 ఇయర్స్కి సరిపోయింత స్ట్రెస్ డెఫినెట్లీ దే ఆర్ అండర్గోయింగ్. సో ఆ స్ట్రెస్ వల్ల కూడా ఈ హెయిర్ లాసెస్ అనేది ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాయి. అండ్ జెనెటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి కూడా ఎర్లీగా వస్తున్నాయండి. జీన్స్లో ఉన్నాయి అందరూ, ఎవరైనా ఇప్పుడు మీకు ఉందా మీ ఇంట్లో ఎవరికైనా అనగానే ఉండిందండి కానీ లేట్గా స్టార్ట్ అయ్యింది వాళ్ళకి అండి, కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్స్ అనేవి తొందరగా వచ్చేస్తుంది. ముందు మనం 35-40s 20s కూడా మనం చూస్తాం. ఈవెన్ ఎర్లీ ఏజ్ చెప్పాలంటే 10 ఇయర్స్ పిల్లల్లో కూడా ఐ హావ్ సీన్ డిఫ్యూజ్గా హెయిర్ లాస్ అయిపోయి పల్చగా అయిపోవడం హెయిర్ అనేది. సో అంత ఎఫెక్ట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఇంకోటి మన లైఫ్ స్టైల్, మన ఫుడ్ డెఫినెట్లీ అందరూ ఒబేస్ చాలా ఎక్కువైపోతుంది. హెల్దీ లైఫ్ స్టైల్లో ఫుడ్ అనేది చాలా వరకు మనము వీఆర్ ఈటింగ్ లాట్ ఆఫ్ జంక్. సో న్యూట్రిషన్ అనేది కూడా దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంబ్యాలెన్సెస్ ఆఫ్ ద హార్మోన్స్ అనేది చాలా ఎక్కువైపోతుంది, బికాస్ ఒబేసిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరిగి పీసీఓఎస్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి ఫీమేల్స్లో. సో ఆ రీజన్స్ కూడా వాళ్ళు కూడా బట్టతల అనే ప్రాబ్లం. ఇంతకుముందు బట్టతల అంటే మనకు తెలిసింది కేవలం మగవాళ్ళకి మాత్రమే ఉంటుంది, కానీ ఇప్పుడు బట్టతల అనేది ఆడవాళ్ళల్లో కూడా వస్తుంది, కూడా కాదు చాలా చూస్తున్నాం ఆడవాళ్ళలో కూడా బట్టతల అనే ప్రాబ్లం కామన్గా చూస్తున్నాం. సో ఇంత ఎర్లీ ఏజెస్లో రావడం, మన లైఫ్ స్టైల్, ఇవన్నీ మేజర్ రీజన్స్. అవన్నీ పక్కన పెడితే థైరాయిడ్ ఇష్యూస్, ఇవి చాలా కామన్. ప్రతి ఫీమేల్ ఆల్మోస్ట్ 1 in 10లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో థైరాయిడ్ హైపో ఉండనివ్వండి, హైపర్ ఉండనివ్వండి, అది కూడా వన్ ఆఫ్ ద కామన్ కాజ్ హెయిర్ లాస్కి. ఐరన్ డెఫిషియన్సీ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హెయిర్ లాస్ ఇన్ ఇండియన్ ఫీమేల్స్ అండి. అంటే ఏదర్ వాళ్ళు న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోకపోవడం, నెలసరి ఎక్కువగా రక్తస్రావం అవ్వడము, లేదు అబ్జార్ప్షన్లో ప్రాబ్లమ్స్ ఉండడము, అసోసియేటెడ్గా వాళ్ళకి B12 డెఫిషియన్సీ ఉన్నా కూడా వేరే టైప్ ఆఫ్ రక్తహీనత అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ మల్టిపుల్ కాజెస్ అనేవి పెరిగిపోయాయి. ఇవి నార్మల్గా జరిగే హెయిర్ లాస్ రీజన్స్ అండి. అవి కాకుండా ఆటోఇమ్యూన్ రీజన్స్ వల్ల కూడా హెయిర్ లాస్ అనేవి జరుగుతాయి. సో అలపేషియేటా, పెయిన్ కొరకుడు, ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా పెరిగిపోయాయి. అంటే అలపేషియేటా అవనివ్వండి, లైకెన్ ప్లానోపైలారిస్ అని డిఫరెంట్ ఆఫ్ కాంప్లికేటెడ్ టైప్ ఆఫ్ హెయిర్ లాసెస్. అన్ని హెయిర్ లాస్ లా కాకుండా ఇవి డిఫరెంట్గా ట్రీట్ చేయాలి. అంటే ఉత్త న్యూట్రియంట్స్ ఇచ్చేస్తే ఇవి సరిపో, దీనికి ఏంటంటే మన బాడీ ఆటోఇమ్యూన్ మెకానిజమ్స్ని కంట్రోల్ చేయడం అలాంటివి కావాల్సి వస్తుంది. సో ఈ పాయింట్లో మనము డెఫినెట్లీ వీ అప్పర్ ఏజ్ ఆఫ్ ఎ డెర్మటాలజిస్ట్ని ఐడెంటిఫైయింగ్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకొని దానికి తగినట్టు ట్రీట్మెంట్ చేయడం కోసం ప్రాపర్గా ట్రైన్ అయిన డాక్టర్ అయితే డెఫినెట్లీ మీకు హెల్ప్ చేయగలనమాట. ఇప్పుడు ఒకవేళ హెయిర్ లాస్ అయిందనుకోండి, అంటే వాట్ ఆర్ ద మెయిన్, వాళ్ళ ముందు మొత్తంగా ప్రత్యామ్నాయాలు ఏంటి, అంటే హెయిర్ లాస్ తగ్గిస్తారా లేకపోతే? యూజువల్లీ ఏంటంటే ఫస్ట్ హెయిర్ లాస్ సివియారిటీని అసెస్ చేయాలి. అంటే వీళ్ళకి ఎంత హెయిర్ పోతుంది, అంటే కొంతమందికి 100 ఉంటుంది, కొంతమందికి 500 ఉంటుంది, కొంతమందికి అక్యూట్గా ఫీవర్స్ వచ్చింటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం చూసాం కోవిడ్ టైంలో కానీ డెంగ్యూ ఫీవర్స్ వచ్చినప్పుడు కానీ సివియర్ హెయిర్ లాస్ అండి. అంటే ఫీవర్ రాగానే రాదు, ఒక 3-6 మంత్స్ తర్వాత హెయిర్ లాస్ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి హెయిర్ లాసెస్కి ఏంటంటే పేషెంట్కి మనం మీకు న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసి ఒక ప్రాపర్ హెయిర్ సీరం ఇచ్చేసి ఇది వాడుకోండి మీ హెయిర్ అనేది రికవర్ అవుతుంది అనేది ప్రాపర్గా కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళకి ప్రాపర్ ఒక సీరం ఒక 6 మంత్స్ వాడి మల్టీవిటమిన్స్ అనేది మనం సప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజీగా రికవర్ అవుతుంది. అది కాకుండా పేషెంట్స్ ఇప్పుడు హార్మోనల్ ఇష్యూస్ అని మనం మాట్లాడమే ఇందాక పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ ఆర్ దే ఆర్ హ్యావింగ్
థైరాయిడ్ ఇష్యూస్ అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కేవలం నేను వాళ్ళ స్కి హెయిర్కి ఒకటే ట్రీట్ చేయడం కాదు, అండర్లైన్ ప్రాబ్లమ్ని కూడా కంట్రోల్ చేయడానికి మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. కొన్ని సమ్టైమ్స్ అవసరమైతే హార్మోనల్ థెరపీస్ అని కూడా ఉంటాయి, అంటే ఏదైనా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంటీ ఆండ్రోజన్స్ లైక్ ఆల్డాక్టోన్ అనే మెడిసిన్స్ ఉంటాయి. అవసరమైతే కొంతమందికి సివియారిటీ ఎక్కువ ఉండి పీరియడ్సే రావట్లేదు అనుకోండి, వారికి ఓరల్ కాంట్రాసెప్టివ్ ట్యాబ్లెట్స్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సివియర్ కేటగిరీస్కి ఇలాంటివి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అదే మేల్స్కి వచ్చేసరికి బట్టతల ప్రాబ్లం కామన్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మనకి ఓరల్గా టాపికల్గా అంటే పెట్టుకోవడానికి లోషన్స్ ఉంటాయి. సివియారిటీ 1 to 8 grades ఉంటాయి. 1 to 2 to 3 grades వరకు కూడా మనం లోషన్స్ కానీ మిటమిన్ ట్యాబ్లెట్స్తో మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేసరికి 4 to 6 వరకు వెళ్ళారనుకోండి, వాళ్ళకి యూజువలీ ఓరల్గా కేవలం మల్టీవిటమిన్సే కాకుండా వాళ్ళకి అండర్లైన్ వాళ్ళ ఆండ్రోజన్స్ హెయిర్ మీద యాక్ట్ చేస్తుంటాయి. సో ఆ ఆండ్రోజన్స్ హెయిర్ మీద యాక్ట్ చేయకుండా ఉండడానికి కూడా మనకి మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఆ స్టేజ్లో ట్యాబ్లెట్తో పాటు మనం లోషన్స్ పెట్టి అవసరమైతే పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాం. సో ఈ ట్రీట్మెంట్స్ అనేది ఏంటంటే చాలామంది ఇప్పుడు పిఆర్పి అని ప్రతి హెయిర్ లాస్కి పిఆర్పి అంటున్నారు, అలా కాదు. పిఆర్పి అనేది ఒక ఫీల్డ్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలు ఉన్నాయి, నీళ్లు పోయాలి, దానికి ఫర్టిలైజర్ కూడా వేయాలి. ఇది కేవలం ఫర్టిలైజరే, నీళ్లు లేకుండా ఉత్త ఫర్టిలైజర్ వేసామంటే మీ వెంట్రుకలు పెరగవు. సో పిఆర్పి ఒకటి చేసేసుకున్నాను, ఇది నా ఓన్లీ సొల్యూషన్, అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ పిఆర్పి అనే ఒక మైండ్ సెట్ అయిపోయింది ఇప్పుడు. అలా కాదు, మీకు అండర్లైన్ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసి దానికి ఒక ట్రీట్మెంట్ వాడి దానికి ఇంకా ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అన్నప్పుడు మనం పిఆర్పిని ఆప్ట్ చేయాలండి. దాన్ని ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ లాగా కన్సిడర్ చేసి దాన్ని మనము లాంగ్ టర్మ్లో కొంతమంది చేయించుకొని నాకు రిజల్ట్ రాలేదంట, లేదు మీకు ఎందుకు రాలేదు అంటే మీరు ఇవన్నీ చేయలేదు. డైరెక్ట్గా పిఆర్పిని ఆప్ట్ చేయడం వల్ల మీకు రిజల్ట్ రావట్లేదు. అండ్ మనకి ఏంటంటే ఇట్ ఈస్ అన్ అడ్జువెంట్, అంటే అదొక 20 to 30% మనం చేసే ట్రీట్మెంట్ పైన ఇంకా ఎక్స్ట్రా రిజల్ట్ రావడానికి హెల్ప్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంతమందికి బట్టతల వచ్చినప్పుడు వస్తారు కౌన్సిలింగ్కి, చెప్తాను లేదమ్మా ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లం, మీరు ఇలా లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ లాగా వాడుకోవాలి, మీరు పిఆర్పి కూడా చేసుకుంటే బెటర్ అవుతుంది. కాకపోతే కొన్ని చోట్ల ఏమవుతుందంటే పేషెంట్కి ఇది లైఫ్ లాంగ్ వాడాలనే మాట నచ్చదు, ఇంకో చోట ఎక్కడో చెప్తారు మీరు పిఆర్పి చేసేసుకుంటే ఇది పెట్టుకోకర్లేదు అని, అప్పుడు పేషెంట్ ఇంకా ఏమనుకుంటారు ఇది ఒకసారి చేయించేసుకుంటే పర్వాలేదు ఇంకా లైఫ్ లాంగ్ ఇది పెట్టక్కర్లేదు. కాదు, ఇది చేసుకున్నా చేసుకోకపోయినా లైఫ్ లాంగ్ లోషన్ అయితే వాడాలి. సో ఈ చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు మిస్టేక్స్ చేయడం వల్ల ఒక పక్క ఏమో డబ్బులు బూయిస్ అవుతున్నాయి, ఇంకో పక్క హెయిర్ లాస్ అవుతుంది, ఇంకో పక్క రిజల్ట్ కూడా తెలియట్లేదు. సో డెఫినెట్లీ ఒక ఏ స్టేజ్లో మనకి ఏ ట్రీట్మెంట్ కావాలి అనేది డాక్టర్ని అడిగి స్టార్ట్ చేసుకుంటే డెఫినెట్లీ హెయిర్ లాస్ అనేది కంట్రోల్ చేయొచ్చు.